హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ ఫుడ్ ఇయమీ ఫుడ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి గోబీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము కాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక స్పూను పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి తర్వాత రెండు నిమిషాలు ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో చిల్లీల గిన్నె పెట్టేసి ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని వడకట్టేసుకోవాలి ఇందులో నీరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను వేరే గిన్నెలోకి పెట్టేస్తున్నాను ఇందులో వాటర్ అనేవి మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి తగ్గట్లు ఆయిల్ పెట్టి ఆయిల్ని వేడి చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేస్తున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బీఫ్ పిండి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్టు సాల్ట్ అనేది రుచికి తగ్గట్లు వేసుకోండి తర్వాత ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వన్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి వాటర్ అనేవి ఒకేసారి వేసుకోకుండా చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపేసుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి పిండి అంతా ముక్కలుగా పట్టేలాగా కలిపేసుకోండి మీరు చేత అయినా కలిపేసుకోవచ్చు నాకు స్పూన్తో అలవాటు కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను ఇలా పిండి అంతా ముక్కలుగా పట్టేలాగా కలిపేసుకున్నాక మనం డ్రీ ఫ్రైకి చేసే ముందు ముక్కలంతా ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్లోర్ కింద ప్లేట్కి అంటుకుపోతుంది ఇలా మొత్తం కింద నుంచి కలిపి ఫ్రై చేయడం వల్ల పిండి అనేది ముక్కలు బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి చేత్తో అలవాటు ఉంటే చేత్తో వేసుకోవచ్చు నేనైతే గెండితోనే వేసిస్తున్నాను వేసిన వెంటనే కదిలించకుండా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కింద నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈవెన్గా వేగాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఒకేలాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా తీసేస్తున్నాను తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసినాక మళ్ళీ మిగిలిన వాటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి పొట్టు తీసిన పల్లీని కూడా ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్రైలోకి వేసేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి ఫ్రై అయిన తర్వాత గోబీ ఫ్రైలోకి వేసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు కరివేపాకు పిండి కలిపేటప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను అయితే విలావిడిగా ఫ్రై చేసుకున్నాను ఇక్కడ చూసినారు కదా గోబీ ఫ్రై ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చాయో మీరు ఇలాగా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్